శ్రీ మాతృమా, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక కొత్త టాపిక్ తెచ్చాను. మొదలు పెడదామా? ఓకే, మొదలు పెడదాం. మిత్రమా, విద్యకు అక్షరాస్యతకు గల వ్యత్యాసం ఏంటో ఈ తరానికి తెలియకుండా పోతాం. అక్షరాస్యత బాగా పెరిగిపోతుంది, కానీ మానవత్వ విలువలు మాత్రం నానాటికి తగ్గిపోతున్నాయి. విద్య అంటే ఏంటో, దాని వలన మానవుడు మహనీయుడిగా ఎలా మారుతాడో తెలిపే ఈ ఉపన్యాసం మీకు. విద్యాదాతి వినయం వినయాఖ్యాతి పాత్రతాం పాత్రత్వం ధనమాప్నోతి ధర్మం తతస్తుకం. విద్య అంటే కేవలం అక్షరాస్యతే కాదు, మానవుడికి విజ్ఞాన్ని చేకూర్చేలా ఉండాలి. తోటి మనిషితో ప్రకృతితో ఎలా మెలగాలి అని తెలిపేది విద్య. అలా కానిది కేవలం అక్షరాస్యత మాత్రమే. విద్య నేర్పిన వినయం తన దగ్గరికి మంచి అవకాశాన్ని చేకూరుస్తుంది. అలాంటి ఉన్నత పదవుల వల్లే ధనార్జన జరుగుతుంది. ధర్మంగా ధర్మంగా సంపాదించింది మాత్రమే. ఇలా ధర్మంగా ఆర్జించే సొమ్ము ధన ధర్మాలను ఉపయోగిస్తూ ధర్మ మార్గాన్ని ఆచరించడమే ఈ మానవ జన్మకు మనం నేర్చుకున్న విద్యకు సార్థకత అని కవి భావన. మా ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బి ఇండియన్, బై ఇండియన్. నమస్తే.